మొదటి అధ్యాయంలో కొన్ని విషయాలు కొన్ని దానియేలు గ్రంథాన్ని ధ్యానం చేద్దామని మనం అనుకుంటున్నాం. మరి చూసినట్లయితే దానియేలు గ్రంథంలో మరిది దేవుడు యెహోయాకీముని అలాగే కొంతమందిని యెరూషలేములో దేవాలయం ఉన్న పాత్రలన్నిటిని కూడా బబులోను సామ్రాజ్యపు రాజైన నెబుకద్నెజర్కి అప్పగించేశాడు. అయితే దానియేలు షడ్రకు మేషకు అబెద్నెగోలు ఏం చేశారంటే ఆ రాజ్యం అన్య రాజ్యంలోకి వెళ్ళినప్పటికీ వాళ్ళకైతే అన్యుల పేర్లు అన్ని దేవత పేర్లు పెట్టారు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేశారంటే ఆ దేవుని మేము దేవుని బిడ్డలం కాబట్టి మమ్మల్ని మలినం చేసుకోము అపవిత్రం చేసుకోమని చెప్పి రాజు పెట్టే ఆహారం తినకుండా వాళ్ళు సేక ధాన్యాలు తింటూ అందరికంటే కూడా చాలా తెలివిగా శ్రేష్ఠులుగా మారిపోయారు. అలా ఉండడం ద్వారా దేవుడు వాళ్ళకి కృపా కటాక్షం ఇచ్చారు. అందరికంటే సౌందర్యంగా అయ్యారు. అలాగే దేవుని జ్ఞానం వాళ్ళకి వచ్చింది. వాళ్ళందరంట ప్రతి వంతులు ఉన్నవారు రాజ ఆహారం తిన్నవారు అందరికంటే కూడా వాళ్ళు ఎంతో తెలివిగా చాలా శ్రేష్ఠులుగా ఉన్నట్లుగా మనం చూసాం. ఈరోజు రెండో భాగాన్ని మనం చూద్దాం. దానియేలు రెండో అధ్యాయంలోకి రండి. నెబుకద్నెజరు రెండో అధ్యాయం పేజ్ నెంబరు 731 దానియేలు గ్రంథం జాగ్రత్తగా చూడండి అందరు కూడా. రెండో అధ్యాయం నెబుకద్నెజరు తన ఏలుబడినందు రెండో సంవత్సరమున కలను కనెను. నెబుకద్నెజరు రాజుకంట కల వచ్చిందంట. రాజుకంట కల వచ్చింది. కల వచ్చిన తర్వాత ఆ కలను బట్టి ఆయన మనసంతా కూడా చాలా కలత నొందిపోయింది. నిద్ర పట్టలేదు. చాలా భయంకరమైన కల ఏదో వచ్చి ఉంటుంది ఆయనకి. సరే అని చెప్పి ఏం చేశాడు, ఉదయ కాలం లేచి చదువమ్మా రాజు తాను కనిన కలలను తనకు తెలియజెప్పుటకై శకునగాండ్రను ఆరడి విద్య గలవారిని మాంత్రికులను కల్దిగిలను పిలువనంపుడని ఆజ్ఞ ఇయ్యగా వారు వచ్చి రాజు సముఖమున నిలిచిరి. రాజు వారితో, నేను ఒక కలకంటిని, ఆ కలభావము తెలుసుకొని వలనని నేను మనోవ్యాకుల ముందు ఉన్నాననగా కల్దీయులు సిరియా భాషతో ఇట్లనిరి, రాజు చిరకాలము జీవించును గాక, తమరి దాసులకు కల సెలవీయుడి, మేము దాని భావమును తెలియజేసేదము. రాజు, నేను దాన్ని మరిచిపోతిని గాని కలను దాని భావమును మరి మీరు తెలియజేయని ఎడల మీరు తుత్తునీయులుగా చేయబడుదురు, మీ ఇండ్లు పెంటకుప్పగా చేయబడును. స్తోత్రాలు చెల్లిద్దాం. చూడండి, నాకైతే ఇది ఈ వచనం చదివితే భలే నవ్వొచ్చింది. నెబుకద్నెజరు రాజుకి కల వచ్చింది. సరే అని చెప్పి ఆ దేశంలో ఆ సామ్రాజ్యంలో ఉన్న మరి శకునగాండ్రులను లేకపోతే సోజ్ చెప్పే వాళ్ళని కల్దీయులను తెలివిగల అందరిని పిలిపించాడు. పిలిపించి, నాకు కల వచ్చింది, కల వల్ల నాకు నిద్ర పట్టలేదు, మనోవ్యాకలంగా ఉన్నాను, కాబట్టి కలభావం చెప్పాలని చెప్పి కలను చెప్పాలి, కలభావం చెప్పాలని చెప్పగానే వాళ్ళు అన్నారు, అయ్యా మీరు కల చెప్పండి, మీకు కలభావం చెప్తాను. కానీ రాజు వెంటనే, నేను కల మర్చిపోయాను, ఆ మర్చిపోయిన కల మీరే చెప్పాలి, దాని భావము మీరే చెప్పాలి. చూడండి, ఎవరైనా చేయగలరు అది? అసలు వాళ్ళందరికీ చాలా భయం. ఎవరినాడో తెలుసా, ఒకవేళ మీరు చెప్పకపోతే మిమ్మల్ని అందరినీ చంపేస్తాను, మీ ఇల్లు కూడా ఏమైపోద్ది తెలుసా, ఒక పెంట కుప్పలాగా అయిపోతుంది, మిమ్మల్ని అందరూ తుత్తునీలుగా చేసేస్తాను, కాబట్టి మీరేం చేయాలి, ఇప్పుడు నాకు కల చెప్పాలి. ఎంత పెద్ద సమస్య వచ్చింది చెప్పండి ఒకసారి. ఒకవేళ కల వివరిస్తే కల భావాన్ని చెప్తాం. ఎవరైనా, పాస్టర్ గారు నాకు ఈ కల వచ్చింది, దీని అర్థం ఏంటండి అంటే చెప్తాం. మొన్న ఎవరో ఒకరు ఫోన్ చేసి టీవీలో పామర నుంచి అను పామర చల్లపల్లి నుంచి, పాస్టర్ గారు నాకు ఇలా కల వచ్చింది, ఖడ్గం కనబడుతుంది అంటే కలభావం అమ్మ వాక్యం అనే ఖడ్గం ఉంది కదా, అట్లని ఏదో నేను చెప్పాను, అదే పాస్టర్ గారు అందరూ అలాగే చెప్తున్నారు అని చెప్పి. అట్లా కాకోకుండా నాకు ఫోన్ చేసి, పాస్టర్ గారు కల వచ్చింది, ఆ కల మీరే చెప్పాలి, కలభావాన్ని కూడా మీరే చెప్పాలి, చెప్పకపోతే మాత్రం మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కొడతారంటే ఎంతవరకు అసలు చెప్పగలం చెప్పండి. చాలా పెద్ద సమస్య వచ్చి పడిపోయింది. మామూలు సమస్య కాదు, ప్రాణాపాయమే వచ్చేసింది వాళ్ళకి. అసలు ఎవరి వల్ల సాధ్యమవుద్ది? రాజుకు వచ్చిన కళ, ఆయన ఆ కళ ఎవరు చెప్పగలుగుతారు? చెప్పలేరు. చాలా రాజుకు అన్నాడు,
వీళ్ళేం చేశారు చూడండి, మళ్ళీ అంటాడు ఇంకో మాట అంటాడు చూడండి ఏమంటాడు, కలను దాని భావమును తెలియజేసిన ఎడల దానములను బహుమానములను మహాఘనతయు నా సముఖములో నొందుదురు గనుక కలను దాని భావమును తెలియజేయుడనగా వారు రాజు ఆ కలను తమరి దాసులమైన మాకు చెప్పిన ఎడల మేము దాని భావమును తెలియజేసదమని మరలా ప్రత్యుత్తరం ఇచ్చిరి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకు రాజన ఉత్తరం ఇచ్చి చెప్పింది ఏమనగా, నేను మరచి ఉండటం మీరు చూచి కాలహరణము చేయవలనని మీరు కనిపెట్టుచున్నట్లు నాకు బాగుగా గ్రహించుచున్నా. చూడండి మళ్ళీ ఏమన్నాడు తెలుసా, నేను కల మర్చిపోయినని కావాలని మీరు ఏం చేస్తున్నారు, సమయాన్ని వేస్ట్ చేస్తున్నారు, నాకు తెలుసు మీ నాటకాలన్నీ నేను గమనిస్తున్నాను అని చెప్పి అంటున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నిజంగా ఈ యొక్క జ్ఞానవంతులకి, శకునుగాండ్రులకి, లేకపోతే కల్దీయులకి, ఆ దేశంలో ఉన్న మరి తత్వవేత్తలు అనుకుని అందరికీ ఒక పెద్ద శోధన వచ్చి పడిపోయింది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. కళను చెప్పడం, కలభావాన్ని చెప్పడం ఎవరి వల్ల కాదు. అందుకే వాళ్ళు అంటారు చూడండి ఆ పదో వచనంలో ఏమంటారో తెలుసా, అందుకు కల్దీయులు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చిరి, భూమి మీద ఏ మనుష్యుడునుగు రాజు అడిగిన సంగతి చెప్పజాలడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. జ్ఞానులు అంటున్నారు ఏమనో తెలుసా, భూమి మీద ఉన్న ఏ మనుష్యుడు కూడా రాజు అడిగింది ఎవరు కూడా చెప్పజాలడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి, హల్లెలూయా. ఈ లోక జ్ఞానస్తులు ఈ లోకం మీద ఆధారపడి లోక పాండిత్యాన్ని సంపాదించుకొని లోకంలో వాళ్ళు మరి ఏ విధంగా అయితే దెయ్యపు జ్ఞానం కలిగిన వారు అన్న మాట ఏంటంటే, ఈ లోకంలో రాజుకొచ్చిన కలను ఏ మానవుడు కూడా చెప్పలేడు. ఏ చక్రవర్తియు అధికారియు శకునగాని యొద్దను గారడీ విద్య గలవాని యొద్దను కల్దీయుని యొద్దను ఇట్టి సంగతి విచారింపలేదు. విచారణ ఎవ్వరు కూడా చేయలేదు. రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది, దేవతలు కాక మరెవరునూ ఈ సంగతి తెలియజెప్పజాలరు. దేవతల నివాసములు శరీరుల మధ్య ఉండవు గదా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. వాళ్ళు చెప్పేశారు ఏమన్నా తెలుసా, అయ్యా నీకొచ్చిన కలను ఏ మానవుడు చెప్పలేడు, నీకొచ్చిన కలలు ఈ లోకంలో ఎవ్వరి వల్ల కాదు, ఏమన్నా దేవతలు చెప్తారేమో కానీ అటువంటి దేవతలు మన మధ్య లేరు కదా, వాళ్ళు కూడా లేరు. కాబట్టి ఈ కళకు భావం చెప్పడం, కళ చెప్పడం ఎవరి వల్ల, కళ ఉంటే ఏదో భావాన్ని చెప్తాం, అసలు కళే లేనప్పుడు నువ్వు కళ మర్చిపోతే నువ్వు మర్చిపోయింది మేము ఎట్లా చెప్పగలవని చెప్పి వాళ్ళు అనగానే రాజు కోపము చేంజ్ చేశాడంటే, అందుకు రాజు కోపము తెచ్చుకొని అత్యాగ్రహము గలవాడే బబులోనులోని జ్ఞానులందరినీ సంహరింపవలనని ఆజ్ఞ ఇచ్చాను. వచ్చేసింది చూడండి, ఎంత భయంకరమైన శోధన వచ్చేసిందంటే దేశంలో ఉన్న జ్ఞానులందరికీ వాళ్ళ జ్ఞానం వాళ్ళని రక్షించలేకపోయింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. రాజుకు కోపం వచ్చి రాజు ఏమన్నాడో తెలుసా, ఇంకా జ్ఞానులందరిని ఏం చేసేయమన్నాడు, చంపేయమన్నాడు. వాళ్ళ జ్ఞానం వాళ్ళు రక్షించిందా, వాళ్ళ తెలివి వాళ్ళు రక్షించిందా, వాళ్ళ హోదా వాళ్ళని రక్షించిందా, రక్షించు. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా అంతే, మన జ్ఞానం చేత మనం రక్షించబడాలని చాలాసార్లు ప్రయత్నిస్తాం కానీ మానవుల జ్ఞానం దేవుని దృష్టిలో ఎలాగుందో తెలుసా, వెర్రితనంగా ఉంది. కాబట్టి మనకి ఏ జ్ఞానం కావాలి, దేవుని జ్ఞానం కావాలి. ఇంత శోధనలో ఆ యొక్క జ్ఞానుల మధ్య మళ్ళీ కొంతమంది జ్ఞానులు ఉన్నారు, షడ్రకు మేషకు అబెద్నగోలు దానియేలని, వాళ్ళు కూడా ఎవరు, వాళ్ళు జ్ఞానవంతులుగానే ఉన్నారు. మనం చూసాం పోయిన వారం ఈ యొక్క జ్ఞానులను చెప్పుకుంటున్న ఈ కల్దీయులు కానీ శకునగాండ్రులు కానీ ఈ తత్వవేత్తలు కానీ వీళ్ళందరికన్నా 10 రెట్లు జ్ఞానం కలిగిన వీళ్ళున్నారు. కాబట్టి వీళ్ళకు కూడా ఏమొచ్చింది, శోధన వచ్చేసింది. అంటే వాళ్ళ దేశంలో ఉన్నారు కాబట్టి వాళ్ళతో పాటు వీళ్ళు కూడా చనిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చూడండి దానియేలు ఏం చేశాడంటే,
ఇటు శాసనము బయలుదేరుట వలన జ్ఞానులు చంపబడవలసి ఉండగా వారు దానియేలును అతని స్నేహితులను చంపజూచి చంపాలని చూశారు. అప్పుడు దానియేలు బబులోనులోని జ్ఞానులను చంపుటకై బయలుదేరున రాజు దేహ సంరక్షకుల అధిపతియగు అర్యోకు దగ్గరకు పోయి జ్ఞానయుక్తముగా మనవి చేసెను. రాజు నొద్ద నుండి ఈ ఆజ్ఞ ఇంత త్వరితముగా వచ్చుట ఏమని దానియేలు రాజు యొక్క అధిపతి అయిన అర్యోకు నడుగగా అర్యోకు ఆ సంగతి దానియేలునకు తెలియజెప్పెను. అప్పుడు దానియేలు రాజు సన్నిధికి పోయి స్వప్న భావమును తెలియజెప్పుటకై తనకు సమయము దయచేయమని రాజును బతిమాలెను. అప్పుడు దానియేలు చూడండి, అప్పుడు దానియేలు ఏం చేశాడు, అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును మిషాయేలునకును అజర్యాకును సంగతి తెలియచేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కల యొక్క మర్మ విషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఈ లోక జ్ఞానులు ఏమన్నారు, ఇది ఎవ్వరి వల్ల కాదు, ఏ మానవుడు కూడా చెప్పలేడు, ఇది దేవతలకే సాధ్యము. దేవతలు ఎలాగో మన మధ్య లేరు కదా, మానవుల మధ్య ఉండరు కదా, కాబట్టి దీనికి లేదని చెప్పి వాళ్ళు చేతులు ఎత్తేశారు. కానీ దానియేలు ఏం చేశాడో తెలుసా, జ్ఞానులకు మించిన జ్ఞాని అయిన దేవుని దగ్గర విచారణ చేయడానికి తన స్నేహితులందరూ కూడా ఏం చేశారు తెలుసా, ప్రార్థన చేయడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మన జ్ఞానానికి అర్థం కాని విషయాలు కొన్ని మనకు తెలియనప్పుడు, లేకపోతే మన జ్ఞానం చేత సంపాదించలేని విషయాలు ఉన్నప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి, యేసయ్య దగ్గరికి వెళ్ళి మనం కూర్చుని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ లోక జ్ఞానస్తులైతే చేతులు ఎత్తేశారు. ఈ లోక జ్ఞానం గల వాళ్ళు ఏమన్నారో తెలుసా, మా వల్ల కాదంటారు. చాలా సార్లు మనకు కొన్నిసార్లు అనారోగ్యాలు వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు ఏమంటారు తెలుసా, మా వల్ల కాదని చెప్పి వాళ్ళు చేతులు ఎత్తేస్తారు. మా సైన్స్కి అంతు పట్టట్లేదు, లేకపోతే మా యొక్క వైద్యానికి అంతు పట్టట్లేదు, లేకపోతే మేము చేసే చదువుకున్న దాంట్లో ఇటువంటిది మేము ఎప్పుడూ చూడలేదని చెప్పి చాలా మంది పైకెత్తేయచ్చు, చేతులు పైకెత్తేయచ్చు, లేకపోతే హోప్లెస్గా మాట్లాడచ్చు. కానీ దేవుని దగ్గర ఎప్పుడైతే మనం కూర్చుంటామో ఖచ్చితంగా దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. మన జ్ఞానం చేత మనుషుల్ని మనం మార్చలేం, మన జ్ఞానం చేత మన యొక్క ఆర్థిక వ్యవస్థను మనం మార్చలేం, ప్రార్థన చేత ఏదైనా మార్చగలం. దేవునికి స్తోత్రాలు చెల్లి. దానియేలు షడ్రకు మేషకులు ఏం చేశారో తెలుసా, ఒకవేళ ఈ లోక జ్ఞానులు చెప్పలేకపోవచ్చు కానీ మా దేవుడు దాని యొక్క కలనిచ్చిన వాడు చెప్తారని వాళ్ళందరూ కలిసి దేవుని దగ్గర ఏం చేశారు, మొర్ర పెట్టారు. ఎలా మొర్ర పెడుతున్నారో చూడండి. ఆ రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడింది. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ప్రార్థన చేయగానే దేవుడు ఏం చేశాడు, వెంటనే కల యొక్క భావాన్ని కలను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామండి. మనం ఎవ్వరు లేనోళ్ళలాగా మనం మాట్లాడకూడదు. మన దేవుడు ఎటువంటి వాడో తెలుసా, మనుషులు అన్నారు ఇది ఎవరి వల్ల కాదు, మేము చెప్పలేమని. ఈ లోక ఆ రోజుల్లో నెబుకద్నెజరు సామ్రాజ్యంలో ఉన్న జ్ఞానవంతులు, శకునుగ్రాండ్రులు, కల్దీయులు, ఎంతో తెలివి కలిగిన వాళ్ళందరూ కూడా ఏమన్నారు తెలుసా, మా వల్ల కాదని చెప్తే, ఈ యొక్క దేవునికి పవిత్రంగా జీవించే, దేవునికి ప్రయారిటీ ఇచ్చే, దేవునికి ప్రాధాన్యత ఇచ్చే దానియేలు, షడ్రకు, మేషకు, అబెద్నెగోలు ప్రభు దగ్గర వేడుకోగానే దేవుడు ఏం చేశాడు తెలుసా, ఆ కలను ఆయన బయలుపరిచేశాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దీన్ని బట్టి అర్థమైంది ఏంటో తెలుసా, ప్రభువుకి తెలియంది ఏది కూడా ఈ లోకంలో లేదు, ప్రభుకి సమస్తము తెలుసు, ప్రభుకి మరుగైంది ఏదీ లేదు. నీ జీవితంలో జరుగుతున్న పరిస్థితులన్నీ ఆయనకి తెలుసు, నీ జీవితంలో కలుగుతున్న సమస్యలన్నీ ఆయనకి తెలుసు, నీ జీవితంలో కలుగుతున్న వేదనలన్నీ ఆయనకి తెలుసు, నువ్వు వెళుతున్న పరిస్థితి అంతా ఆయనకి తెలుసు. ఆ పరిస్థితిలోంచి నువ్వు బయటపడాలి అంటే ఖచ్చితంగా నువ్వు దేవునికి స్థానం ఇవ్వాలి. దానియేలు, షడ్రకు, మేషకు, అబెద్నెగోలు దేవునికి ఎలా స్థానం ఇచ్చారో అలాగే నీ జీవితంలో కూడా
కూడా ప్రభుకి నువ్వు స్థానం ఇవ్వాలి, ప్రభుకి ప్రాధాన్యత ఇవ్వాలి, ప్రభు దగ్గర నువ్వు కూర్చోవాలి, ప్రభుతో ముచ్చటించాలి, ప్రభు దగ్గరే నువ్వు అడగాలి, ప్రభు వైపే నువ్వు చూడాలి. ఈ రోజుల్లో ప్రభు దగ్గర కూర్చోడానికి సమయం లేదు ఎవరికి. టీవీల ముందు కూర్చుని టీవీలో వచ్చే కార్యక్రమాలు చూడటానికి సమయం ఉంది, వార్తలకి సమయం ఉంది, టీవీలో వచ్చే వార్తలన్నీ కూడా వినే సమయం ఉంది. అలాగే ఇంకా జీవన వ్యాపారం ఇంట్లో చేసుకోవాలి, మంచిది పని చేయకూడదు అంటలేదు, కానీ ప్రభు దగ్గర ఆ సమస్య కొరకు మొర్ర పెట్టే పరిస్థితి, సమయం లేకుండా చాలామంది బ్రతుకుతూ ఉన్నారు. నిజంగా వీళ్ళు చావు బ్రతుకుల మధ్య ఉన్నారు, వాళ్ళకే రాలేదు ఆ సమస్య. దానియేలుకి, షడ్రకు, మేషకు, అభిజ్ఞగోలకు కూడా ఏమైపోయింది, సమస్య వచ్చేసింది. ఈ సమస్యలోంచి వాళ్ళు జయం పొందాలంటే ఒకే ఒక్క మార్గం, వాళ్ళు అంటున్నారు ఈ లోకంలో ఏ జ్ఞానులు లేరు, ఏ దేవతలు లేరు, ఎవరో లేరు దీనికి జవాబు చెప్పే వాళ్ళని ఒక కంక్లూషన్కి వచ్చేసారు. వీళ్ళు అన్నారు మీకు కంక్లూషన్ వస్తే వచ్చారు, మేము మిమ్మల్ని వెంబడించే వాళ్ళం కాదు, మా దేవుడు సర్వశక్తి గల దేవుడు ఉన్నాడు, మీకన్నా 10 అంతుల జ్ఞానం మాకు ఇచ్చాడు, కాబట్టి మా దేవుని దగ్గర మొర్ర పెడతామని అక్కడ ఉన్న కొంతమంది జ్ఞానులందరూ కలిసి ఏం చేశారు తెలుసా, ప్రభు దగ్గర మొర్ర పెట్టగానే దేవుడు ఆ రాత్రి ఆ కలను వాళ్ళకి బయలుపరిచాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎట్లనగా దేవుడు జ్ఞాన బలములు గలవాడు. చూడండి, దేవుడు ఎవరంటే చెప్పండి, జ్ఞాన బలములు. మన దేవుడు ఎవరు? జ్ఞానం ఇచ్చేవాడు. 119వ కీర్తనలో భక్తుడు ఏమంటాడో తెలుసా, నీ వాక్యం నేను చదివినప్పుడంట నా యొక్క బోధకుల కంటే జ్ఞానం నాకు ఇచ్చేవని చెప్పాడు. ఒకసారి చూడండి ఆ మాట మీకు నేను చూపిస్తాను. కీర్తన 119లోకి ఒకసారి రండి. 97 నుంచి చదువుదాం. నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా దానిని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులు మించిన జ్ఞానమది నాకు కలుగజేశాను. నీ శాస్త్రములు నేను ధ్యానించినప్పుడు కావున నా బోధకుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. అలాగే 100వది, నీ ఉపదేశము నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ దానియేలు ఏమంటున్నాడు, జ్ఞానులకు జ్ఞాన బలములు కలవాడు. ఎవరు ఏమన్నదమ్మా, మళ్ళీ చదువు, ఏమన్నా? ఎట్లనగా దేవుడు జ్ఞాన బలములు కలవాడు. దేవుడు ఎవరంటే చెప్పండి, జ్ఞాన బలం. జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? బైబుల్లో తెలుసు, నా జనులు జ్ఞానం లేక ఏమవుతున్నారంట, నశించిపోతున్నారు. జ్ఞానం కావాలి, చదవాల్సిన సమయంలో చదవాలి, ఆడాల్సిన సమయంలో ఆడాలి. అంతేగాని రోజు ఇంకా సెల్ ఫోన్ పెట్టి కూర్చుంటే నువ్వు సబ్జెక్టులన్నీ తప్పి ఇంట్లో భయంకరంగా మొద్దులా కూర్చుని నీ బ్రతుకు ఆఖరికి ఏమైపోద్ది తెలుసా, చాలా నీ జీవనం చాలా తక్కువ స్థితిలోకి, నీ పిల్లలకు కూడా నువ్వు పెంచుకోలేని స్థితిలోకి వచ్చేస్తావు. ఆదివారం వచ్చింది, మందిరం ఎగ్గొట్టి ఇంట్లో ఎలా పడుకోలేదు, అది జ్ఞానమా? 6 రోజులు వాడుకున్నావుగా, 7వ రోజు దేవుని దగ్గరికి 1.5 గంటలు 2 గంటలు ప్రభు దగ్గర కూర్చునే మనసు లేదా నీకు, అది జ్ఞానమా? ఆ యొక్క రోగాన్ని చూసి భయపడి ఇంట్లో కూర్చోవడమా? కూర్చుంటే ఇంకా సత్యం ఒకటి చెప్తా వినండి, నా నిమిత్తం మీరు ఏది పోగొట్టుకుంటారో అది సంపాదించుకుంటారు. ఎవరి నిమిత్తం? నా నిమిత్తం ఏది దాచుకుంటారు, మీరు ఇవ్వకుండా దాచుకుంటారో అది పోతుంది. ఆరోగ్యమైనా ఏదైనా ప్రభు సన్నిధికి రావాలి సమాజంగా, అది జ్ఞానం. దేవుని సన్నిధిలో కూర్చో. ఈయన అంటున్నాడు, అయ్యా నీ వాక్యం వింటే నాకు ఇదిగో యవనస్తుల కన్నా శ్రేష్టమైన జ్ఞానం ఇచ్చావు, వృద్ధుల కంటే శ్రేష్టమైన జ్ఞానం ఇచ్చావు, ఇదిగో బోధకుల కంటే నాకు జ్ఞానం ఇచ్చావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో జ్ఞానం లేక చాలామంది ఏమైపోతున్నారు తెలుసా, నశించిపోతున్నారు జ్ఞానం లేక. ప్రభు అన్నాడు, ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే నన్ను అడగండి. కొంతమంది చదువు యవనస్తుల పిల్లలు చదువు లేదు, ఆ సెల్ ఫోన్ చూసి 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 బతికే నాశనం అయిపోతుంది. ఏది చూస్తావు అది చేస్తావు నువ్వు, ఖచ్చితంగా 100% నువ్వు చేస్తావు.
బ్రతుకులు పాడు చేసుకు. దేవుని వాక్యం లేదు, చదవడం లేదు, ప్రార్థన లేదు, యవనస్తులే కాదు చాలామంది కూడా ఒక్క రోజు కూడా దేవుని ఏదో రోగం వచ్చి డాక్టర్ టెస్టులు చేసి చచ్చిపోతావంటే అప్పుడు మూడు రోజులు ఇంట్లో ప్రార్థనలు, అప్పుడు ప్రార్థనలు, ఓ రా ప్రార్థన చేయి పాస్టర్ గారు చేయండి, ఎందుకు ఈ నటన, ఇదంతా ఎందుకు నటన, అది అవకాశ భక్తి ఎందుకు అది? అది మొదటి నుంచే నువ్వు భక్తి చేసుకుంటా, రోజు ప్రార్థన చేసుకుంటా, రోజు చదువుకుండా ఉంటే, జ్ఞానంగా ఉంటే దేవుడు నిన్ను తప్పించడా? మీరు శోధనలో పడుకుండు నిమిత్తము మెలకు కలిగి ఏం చేయాలంట? అంత బాగున్నప్పుడు దేవుడు గుర్తుకు రాడు. భక్తి భక్తే, లోకలోకమే. అలా అది బ్రతకటం జ్ఞానం కాదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మన దేవుడు ఎవరంట? జ్ఞానబలము కలిగిన వాడు. నిజంగా జ్ఞానం, ఆ పైన నెబుకద్నెజరు సామ్రాజ్యంలో ఉన్న జ్ఞాన గలవిన వాళ్ళు, తత్వవేత్తలు, కల్దీయులు, శకునుగాండ్రులు, వీళ్ళందరూ కూడా ఏమన్నారో తెలుసా? ఏ మానవుడు కూడా ఈ కలను చెప్పలేడు, కలభావాన్ని చెప్పలేడు అన్నాడు. కానీ దావీదు ఏం చేశాడో తెలుసా? మీరు చెప్పిన మాటతో నేను ఏకీభవించను, మీరు చెప్పిన మాటతో నేను ఏకీభవించను, మీరు చెప్పిన మాటతో నేను అంగీకరించను, మాకు కల జ్ఞాన బలము కలిగిన దేవుడున్నాడు, ఆయన జ్ఞానం ఇచ్చే దేవుడు ఆయనే. ఈరోజు ఇక్కడ నెబుకద్నెజరు సామ్రాజ్యంలో బానిసలుగా వచ్చిన పిల్లలమైన మమ్ములను ఈ స్థితిలో ఉంచాడంటే మా దేవుడే మాకు ఈ జ్ఞానం ఇచ్చాడంటే దేవుడే అని చెప్పి దేవుని పాదాల దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళకు జ్ఞానం ఇచ్చి, సమస్య రాగానే ప్రభు పాదాలు పట్టుకోవడం చాలా జ్ఞానం. కాబట్టి సమస్య రాగానే ఎవరు పాదాలు పెట్టుకోవాలి, ఎవరు పాదాలు పట్టుకోవాలి? దేవుని పాదాలు పట్టుకోవాలి. వీళ్ళు ప్రాణం మీదకి వచ్చింది, వీళ్ళు చనిపోవడానికి చావుకు దగ్గరగా ఉన్నారు, కానీ వాళ్ళు వెళ్ళి ఎవరు పాదాలు పట్టుకున్నారు? పేతురును చెరసాల్లో వేశారు. పేతురు కూడా ప్రాణానికి ప్రాణాపాయంలో ఉన్నాడు, మరణపు అంచుల్లో ఉన్నాడు. సంఘం ఏం చేసింది? ఎవరిని పట్టుకుంది? ప్రభు దగ్గర మొర్ర పెట్టింది. నీ సమస్య ఉంటే నువ్వు ఎవరిని మొర్ర పెట్టాలి? ప్రభు దగ్గర మొర్ర పెట్టాలి. ఆయనే జ్ఞానం ఇచ్చేవాడు, ఆయనే జ్ఞానం ఇచ్చేవాడు, జ్ఞాన వివేకాలు కలిగిన వాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా.